ఐటీ రంగంలో రాష్ట్రం దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ తరచూ చెప్తూ ఉంటారు తమ కృషి వల్ల గూగుల్ ఐపీఎల్ వంటి ఐటీ దిగ్గజాలు రాష్ట్రానికి వస్తున్నాయంటారు ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు సాధించేందుకు అమెరికా వంటి దేశాల్లో పర్యటన చేస్తుంటారు దడపా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ప్రకటిస్తారు ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల జాబితా ఇవ్వమంటే మాత్రం ఐటీ శాఖ సస్యమిరా అంటోంది సమాచార హక్కు చట్టం కింద కోరితే ఒక్క కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోలేదని వాస్తవం తేడి తెల్లమైంది రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ రోజురోజుకు విస్తరిస్తూ వస్తోంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల ఐటీ ఎగుమతులుండగా గత ఏడాదికి అవి ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై కోట్లకు చేరుకున్నాయి ఇదంతా తెలంగాణ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని చెప్పలేం గత టీడీపీ కాంగ్రెస్ హయాంలో కూడా ఐటీ రంగానికి పెద్దపీట వేశారు గత పాలకులు కూడా ఐటీ పెట్టుబడుల కోసం ఎర్రతి పరిచారు అదే ఒరవడి ఇప్పటికీ కొనసాగుతుంది తప్ప ఐటీ రంగం కేసీఆర్ కేటీఆర్ పాలనలో అమాంతం పెరిగింది లేదు అయినా ప్రభుత్వం మాత్రం ఐటీ రంగం గురించి గొప్పగా చెబుతోంది తమ హయాంలో వందల కంపెనీలు హైదరాబాద్కు క్యూ కట్టాయని వేల కోట్ల పెట్టుబడులు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని గత నాలుగేళ్లుగా ఊరిస్తోంది పెట్టుబడుల కోసం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ డజను సార్లు విదేశాలు చుట్టి వచ్చారు ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన ఐటీ పాలసీ తెచ్చారు నూతన ఐటీ పాలసీ వల్ల అమెజాన్ గూగుల్ యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణకు తరలివస్తున్నాయని గొప్పగా చెప్పారు నిజమని నమ్మిన రాజ్ న్యూస్ కేసీఆర్ కేటీఆర్ హయాంలో ఏర్పాటైన ఐటీ అనుబంధ సంస్థల పేర్లు ఆయా కంపెనీలు కల్పించిన ఉద్యోగాల సంఖ్య సంస్థలు పెట్టిన పెట్టుబడుల వివరాలు అందజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా ఐటీ శాఖను కోరింది రాజ్ న్యూస్ దరఖాస్తుకు స్పందనగా ఐటీ శాఖ అధికారులు పంపిన సమాధానాలు విస్తుపోయేలా ఉన్నాయి మీరు కోరిన సమాచారం మా వద్ద లేదని ఐటీ శాఖ చెప్పడం పెద్ద షాకింగ్ ఐటీ శాఖ వద్ద సమాచారం లేదంటే తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క కంపెనీ కూడా కొత్తగా రాలేదన్నమాట నిజంగా తమ వద్ద ఆ సమాచారం లేకపోతే సమాచారం ఉన్న సంబంధిత శాఖకు ఐదు రోజుల్లో ఆర్టీఐ దరఖాస్తును బదిలీ చేయాలని ఆర్టీఐ చట్టం సెక్షన్ సిక్స్ త్రీ స్పష్టం చేస్తోంది కానీ అలా చేయకుండా ఐటీ శాఖ తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని సమాధానం ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది ఈ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఆర్టీఐ చట్టం కింద మరో దరఖాస్తు పెట్టింది రాజ్ న్యూస్ కంపెనీల వివరాలు ఐటీ మినిస్ట్రీ నుంచి వస్తాయని ఆశించిన రాజ్ న్యూస్ కు విస్తుగొలిపే సమాధానం వచ్చింది అసలు ఏ ఒక్క కంపెనీతో ఇప్పటి వరకు ఒప్పందాలే చేసుకోలేదని అలాంటప్పుడు సంస్థల పేర్లు పెట్టుబడి విలువ కల్పించాల్సిన ఉద్యోగాలెన్ని కల్పించిన ఉద్యోగాల సంఖ్య ఎంతనే ప్రశ్నలే ఉత్పన్నం కావని కుండబద్దలు కొట్టారు దీంతో ఐటీ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందాలంతా తూచన్నట్లయింది అయితే కంపెనీలతో ఒప్పందాల పేర చేసిన హడావుడి అంతా అబద్దమని స్పష్టమైంది అసలు ఒప్పందాలే చేసుకోనప్పుడు ప్రచార ఆర్భాటం దేనికనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా ఐటీ అభివృద్దిలో ప్రభుత్వ పాత్ర ఉంటే దానికి సంబంధించిన ఆధారాలను కంపెనీలతో ఒప్పందాలను కల్పించిన ఉద్యోగాలను బహిరంగపరచాలని రాజ్ న్యూస్ కోరుతోంది